నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి గరిమెళ్ల సుబ్బలక్ష్మి గారు రచించిన ప్రేమ పిచ్చి ఒకటే అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ సెప్టెంబర్ 18, 2016 ఆదివారం ఆంధ్రభూమి పేపర్లో ప్రచురింపబడింది సఖులు. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. పిచ్చిదాన్ని కాపురానికి తీసుకొస్తానంటావేమిట్రా? దాని పిచ్చి నీకు కూడా అంటుకుందేమిటి? గొంతెత్తి గట్టిగా అరుస్తున్న జానకిని చూసి ఆమెను ఎప్పుడూ అలా చూడని కొడుకు వినయ్, భర్త శేఖర్ తెల్లబోయారు. వాళ్లను అలా చూసి అపరశాంతమూర్తిగా పేరు తెచ్చుకున్న జానకి తనని తాను సంభాళించుకుంది. గొంతు తగ్గించి నెమ్మదిగా చెప్పింది, మొన్ననే కదా మనం వినువును చూసి వచ్చాము. భద్రకాళిలా మీద పడిపోతూ ఉంటే ఎంత భయపడ్డామో, అప్పుడే మర్చిపోయావా? దాన్ని ఇంటికి తెస్తే ఎప్పుడొచ్చి మీద పడుతుందో అనుకుంటూ గదిలో పెట్టి తాళం వేయాలి. వేళకు దాని తిండి తిప్పలు చూడాలి. అవన్నీ ఒక ఎత్తైతే రోజులు పసిగుడ్డు. ఆ చంటిదాన్ని క్షణక్షణం చూసుకోవాలి. ఇవన్నీ మనం చేయగలమని అనుకుంటున్నావా? యథార్థాన్ని అంత స్పష్టంగా వివరించిన జానకి మాటలకు తండ్రి కొడుకులు ఇద్దరూ కాసేపు ఏమీ మాట్లాడలేకపోయారు. 15 రోజుల క్రితం పాప పుట్టిందనే సంబరంతో వినీతను చూడటానికి వియాల వారింటికి వెళ్ళినప్పటి సంగతి ఒక్కసారి గుర్తొచ్చింది ముగ్గురికి. జానకి శేఖర్లకు వినయ్ ఒక్కడే కొడుకు. తల్లిదండ్రుల దగ్గర నుంచి చదువు సంస్కారం చక్కగా అందుకున్నాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. సంప్రదాయంగా తల్లిదండ్రులు ఎంచి మెచ్చిన వినీతను సుముహూర్తంలో తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఏవో చిన్న చిన్న తేడాలు తప్పితే రెండు కుటుంబాల మధ్య ఏ విధమైన గొడవలు లేవు. అలాగా చక్కగా సాగుతున్న సంసారంలోకి ఓ చిన్న ప్రాణి అడుగిడబోతుందనే వార్త వాళ్ళందరినీ ఎనలేని ఆనందంలో ముంచెత్తింది. 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇంట్లో చంటి పాప పారాడబోతోంది. 2 ఏళ్లలోనూ ఎంతో ఉత్సాహం, వేడుకలు విందులతో పాటు ప్రతి నెల మెడికల్ చెకప్కి ఖచ్చితంగా తీసుకువెళ్ళేవాడు వినయ్. 7వ నెలలో పురిటికి పుట్టింటికి హైదరాబాద్ వెళ్ళింది వినీత. అప్పటి నుండి పురుడొచ్చే వరకు ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకునేవారు వినయ్, వినీత కూడా. అంతా బాగుందన్నారు డాక్టర్లు. ఒకరోజు ఉదయాన్నే పాప పుట్టిందన్న శుభవార్త వినగానే ఏనుగెక్కినంత ఆనందపడిపోయాడు వినయ్. జానకి శేఖర్ల ఆనందానికి ఇంకా అవధులే లేవు. 11వ రోజు వారసాలు చేసుకుంటామంటే సిజేరియన్ ఆపరేషన్ అయింది కనుక వినీత పీటల మీద కూర్చోవటం కష్టం కనుక బారసాల 3వ నెలలో చేసుకుందామన్న వియ్యాల వారి మాటను కాదనలేకపోయారు. కానీ మనవరాల్ని చూడటానికి 3 నెలలు ఆగలేక పురుడొచ్చిన 15 రోజులకి నక్షత్రం మంచిదే కనుక పాపను చూస్తామంటూ చెన్నై నుంచి 3 హైదరాబాద్ వియ్యాల వారింటికి వచ్చారు. వీళ్లను చూసి కాస్త ఇబ్బంది పడుతూనే ఆహ్వానించారు వినీత తల్లిదండ్రులు భాస్కర్, సుగుణ. ఏది మా మనవరాలు అంటూ ఇంట్లో అడుగు పెడుతూనే చొరవగా బెడ్రూమ్ వైపు వెళ్ళిపోతున్న జానకిని వినీత ఉన్న రూమ్ వైపుకు తీసుకువెళ్ళింది సుగుణ. చంటి పిల్ల పడుకుందేమో అనుకుంటూ చప్పుడు చేయకుండా నెమ్మదిగా తలుపులు తోసింది జానకి. చీకటిగా ఉన్న గదిలోకి సన్నగా పడిన వెలుతురు గీతను చూసిన వినీత పక్క మీద నుంచి ఒక్క ఉదుటిని లేచింది. నెమ్మదిగా తలుపు తోసుకుని తొంగి చూస్తున్న అత్తగారిని చూసింది. అంతే, ఒక్కసారిగా పక్కనే పడుకోబెట్టుకున్న చంటి పాపను అమాంతం గుండెలకు హత్తుకుంది. పో, నేను నా పాపనివ్వను, పో బయటికి అంటూ గట్టిగా అరవటం మొదలుపెట్టింది. స్థాణువయ్యింది జానకి. గట్టిగా అరుపులు వినిపించి వెనకనే ఉన్న శేఖర్, వినయ్ కాస్త తొంగి చూశారు. చెదిరిపోయిన జుట్టుతో, బెదురుతున్న కళ్ళతో, తెచ్చిపెట్టుకున్న కోపంతో గట్టిగా అరుస్తున్న వినీతను చూసి తెల్లబోయారు. హడలిపోయిన జానకి వెంటనే తలుపులు మూసేసి వెనక్కు తిరిగింది. పాలిపోయిన మొహాలతో భాస్కర్, సుగుణలు క్షమించమన్నట్టు చూశారు వీళ్ళని. అప్పుడే అక్కడికి వచ్చిన ఫ్యామిలీ డాక్టర్ మహేష్ జరిగింది గ్రహించి అందరినీ ఉద్దేశిస్తూ రండి కూర్చుందామంటూ వాళ్ళని హాల్లో సోఫాల వైపు నడిపించాడు. డాక్టర్ గారు ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చారు, కాస్త కాఫీలు తాగాక అంతా చెబుదురు కానీ అంది వినీత తల్లి సుగుణ. అవునండి, ముందు కాస్త రిలాక్స్ అవ్వండి, అప్పుడు మాట్లాడుకుందాం అంటున్న డాక్టర్ మాటలు అర్థం కాక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు జానకి, శేఖర్, వినయ్లు. వరాల మొలక చంటి పాపను చూడటానికి ఒప్పొంగుతున్న ఉత్సాహంతో వచ్చిన ఆ ముగ్గురు రాక్షసిలా అరుస్తూ మీద పడుతున్న వినీతను చూసి స్థాణువులయ్యారు. వారికి అసలు నోటమొట మాట అనేదే రాలేదు. భాస్కర్, సుగుణల బలవంతం మీద స్నానాలు చేసి కాఫీ టిఫిన్లు ముగించి అందరూ హాల్లో కూర్చుని స్థిమితపడ్డాక భాస్కర్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ మహేష్
నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించాడు. ముందుగా జానకిని చూసి, అమ్మా మీరు కంగారు పడకండి, అంతా వివరంగా చెప్తాను అంటూ అందరిని ఉద్దేశించి చెప్పసాగాడు. మొదటి నుంచి జరిగిందంతా చెప్తాను, చదువు సంస్కారం ఉన్నవారు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మామూలుగా 9 నెలలు నిండాక మీ కోడలు వినీతని చెకప్కు తీసుకువెళ్ళినప్పుడు బేబీ బాగా తయారైందని, ఎప్పుడైనా పురుడు రావచ్చని గైనకాలజిస్టు చెప్పింది. అలా చెప్పాక కూడా వారం గడిచిన నొప్పులు రాక అనీజీగా అనిపిస్తే హాస్పిటల్లో జాయిన్ చేసుకుంది. మామూలుగా నొప్పులొస్తే పర్వాలేదు, లేకపోతే పరిస్థితిని బట్టి సిజేరియన్ చేస్తాను అంది. అదంతా మీకు తెలిసిందే కదా. కానీ అప్పుడే వినీత మనసులో ఒక సందేహానికి బీజం పడింది. అదేమిటంటే సిజేరియన్ చేసినప్పుడు తనకి మత్తుమందిస్తారని, అలా ఇచ్చినప్పుడు తనకు తెలియకుండా తన పాపను తీసుకెళ్ళిపోతారని ఒక విధమైన భయోద్వేగానికి లోనయ్యింది. మరి అలా ఎందుకు అనుకుందో మాకు తెలియలేదు, కానీ అలా జరగదని మేము ఎంత నచ్చ చెప్పినా వినలేదు. ఆపరేషన్కి కానీ మత్తుమంది ఇవ్వటానికి కానీ ఒప్పుకోలేదు. ఇంకా సిజేరియన్ చెయ్యక తప్పని పరిస్థితుల్లో ఒక విధంగా బలవంతంగానే వినీతకు అనస్థీషియా ఇవ్వాల్సి వచ్చింది. ఆపరేషన్ అంతా బాగానే జరిగింది, పాప కూడా హెల్దీగానే ఉంది అని అందరం సంతోషిస్తున్న సమయంలో తెలివిలోకి వచ్చిన వినీత ప్రవర్తన విచిత్రంగా మారిపోయింది. పాపని ఒక్క క్షణం వదిలిపెట్టడం లేదు. ఒక్క క్షణం వదిలినా ఎవరో తీసుకువెళ్ళిపోతారేమోననే భయం ఎందుకో ఆమెలో ప్రవేశించింది. తన దగ్గరికి ఎవరైనా వస్తే చాలు తన పాపను తీసుకువెళ్ళిపోతారేమోననే భయంతో చంటి పిల్లను మరింత దగ్గరకు తీసుకుని గట్టిగా అరిచేస్తుంది. ఎందుకు ఇలా చేస్తుందో మాకేం అర్థం కావటం లేదు. ఆపరేషన్ అంతా బాగా అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని సంతోషపడుతూ ఉండగానే ఏమిటో వినీత ప్రవర్తన ఇలా మారిపోయింది. వింటున్న శ్రోతలు నిశ్చేష్టులయ్యారు. డాక్టర్ చెప్పటం ఆపగానే కళ్ళనీళ్ల పర్యంతమవుతూ, తనకు తెలియకుండానే మత్తుమంది ఇచ్చేశామని మా మీద కూడా నమ్మకం పోయి పాపని మా చేతికి కూడా ఇవ్వటం లేదు, ఎవరొచ్చి తన పాపను తీసేసుకుంటారు అన్నట్టు గాలి కూడా రాకుండా తలుపులు కిటికీలు మూసేసుకుని ఆ చంటిదాన్ని ఒళ్ళో పెట్టి కూర్చుంటుంది. అందుకే ఇప్పుడు మీరు వెళ్ళగానే పాపని తీసేసుకుంటారేమోనని అంత గట్టిగా అరిచేసింది అంది సుగుణ. వింటున్న శేఖర్ కుటుంబం తెల్లబోయింది. వినయ్ వినీతల వివాహం జరిగి అప్పటికి 4 ఏళ్ళయ్యింది. అత్తగారిని తల్లి స్థానంలో నిలబెట్టుకుని ఆవిడ చెప్పినట్లే వినయ్ వాళ్ల కుటుంబ పద్ధతులకు సంప్రదాయాలకు చాలా తొందరగా అలవాటు పడిపోయింది వినీత. ఇప్పటి రోజుల్లోని ఆడపిల్లల్లా విరగబాటు లేకుండా ఇంట్లో అందరితో చక్కగా కలిసిపోయిన వినీత అంటే అత్త జానకి చాలా అభిమానం. మామూలుగానే ఆడపిల్లలంటే కొంచెం ఇష్టపడే జానకి వినీత కోడలయ్యాక తనకి కూతురు లేని లోటు తీరినట్టే అనుకుంది. గర్భవతి అయ్యి 7వ నెల వెళ్ళిపోతుందనగా ఇక తప్పదన్నట్లుగా పురిటికి పుట్టింటికి వచ్చింది. అలా వచ్చిందన్న మాటే కానీ రోజు ఉదయం సాయంత్రం చెన్నై ఫోన్ చేసి వినయ్తోనూ జానకితోనూ మాట్లాడి అక్కడ ఇంట్లో ఏ రోజు ఏం జరిగిందో తెలుసుకుంటూనే ఉండేది వినీత. అంతగా తమ ఇంట్లో కలిసిపోయిన వినీత ఇలా రాక్షసిలా అరుస్తూ మీద పడిపోవడం ఏమిటో అసలు అర్థం కాలేదు వాళ్ళ ముగ్గురికి. అందులోనూ ఇప్పుడు డాక్టర్ చెప్తున్నది వింటుంటే పావని వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఇవ్వట్లేదని, ఎవరిని దగ్గరకు కూడా రానివ్వట్లేదని తెలిసి ఇంకా ఆశ్చర్యపోయారు. జరిగిందంత శ్రద్ధగా వింటున్న శేఖర్ కాస్త తేరుకుని, మరి స్పెషలిస్టు ఎవరికి చూపించలేదా, ఇదంతా మాకెందుకు చెప్పలేదు అని అడిగాడు. సుగుణ నెమ్మదిగా చెప్పింది, 2 రోజులు మధ్య మధ్యలో తెలివొచ్చి అలా అంటున్నా మేమేమీ పట్టించుకోలేదు. 3వ రోజు నుంచి ఈ ప్రవర్తన ఏదో వింతగా అనిపించి డాక్టర్ని అడిగాము. వాళ్ళు అన్నారు కొంతమంది ఆడవాళ్లకు డెలివరీ అయ్యాక నరాల బలహీనత వలన శరీరంలో జరిగే విపరీతమైన హార్మోన్ల మార్పుల వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారని, 4-5 రోజుల్లో సరైపోతుందని చెప్పారు. 4 రోజులేమిటి, అప్పుడే 15 రోజులైపోయింది కదా అంది జానకి. భాస్కర్ అందుకున్నాడు, అవునండి వారం దాకా ఓపిక పట్టాము, తర్వాత మాకు భయం వేసి స్పెషలిస్టుల్ని కలిశాము. వాళ్ళు టెస్టులు చేసి హార్మోన్ల మార్పు ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పి దానికి తగ్గ మందులిచ్చారు. ఈ వారమంతా వాడాము. రోజు రోజుకి విను ధోరణి విపరీతమైపోవటం తప్పితే ఎక్కడా ఆ మందుల ప్రభావం కనిపించలేదు అన్నాడు. మరి ఇప్పుడెలా డాక్టర్ ఆతృతగా అడిగాడు వినయ్. డాక్టర్ మహేష్ వినయ్ వైపు తిరిగి చెప్పాడు, కంగారు పడకండి, ఇది ముందు నరాల బలహీనత అనుకున్నాము,
తర్వాత హార్మోన్ల ప్రభావం అనుకున్నాము. ఏది ఇతమిద్ధంగా తేరలేదు. రేపు ఇంకొక స్పెషలిస్టు దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాము. మీరెలాగో వచ్చారు కనుక ఆ డాక్టర్ దగ్గరికి మీరు రండి. ఈ రోజుల్లో వైద్యం బాగా అభివృద్ధి చెందింది. అసలు రోగమేమిటో తెలియాలి తప్పితే అన్నింటికి చక్కటి మందులున్నాయి. వినీత మామూలుగా ఆరోగ్యవంతురాలే కనుక ఇదేదో తాత్కాలిక సమస్య అయి ఉంటుంది. రేపు ఆ డాక్టర్ని అందరి సందేహాలు అడుగుదాము అన్న డాక్టర్ మాటలు విన్న శేఖర్, జానకి, వినయ్లకి ఏం మాట్లాడాలో తోచలేదు. భాస్కర్ కల్పించుకుని, బావగారు దయచేసి రేపు మీరు కూడా మాతో రండి. మాకసలే ఈ పిల్ల ఇలా అయిందేమిటా అని బెంగగా ఉంది. మీరు పక్కనుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది అన్నాడు. అంతకన్నానా, అసలు రేపు విషయం ఏమిటో కనుక్కుందాం. ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న శేఖర్ భాస్కర్కి మాటిచ్చేశాడు. వినయ్కైతే అంత అయోమయంగా అనిపించింది. ఈ వినీత తన వినీతేనా అన్న అనుమానం వచ్చింది. ఎప్పుడూ చక్కగా తయారయ్యి నెమ్మదిగా మాట్లాడుతూ నవ్వుతూ చలాకీగా ఉండే ఆ వినీత ఎక్కడా? ఇలా చిందరవందరగా ఉన్న జుట్టుతో, ఎర్రబడ్డ కళ్ళతో, గట్టిగా అరుస్తూ రాక్షసిలా మీద పడిపోతున్న ఈ వినీత ఎక్కడా? అసలెక్కడైనా పోలికంటూ ఉందా? మొన్నటిదాకా తను, వినీత పుట్టబోయే పాప గురించి ఎన్ని కలలు కన్నారు, ఎన్ని కబుర్లు చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ పాపను చూడటానికే కుదరటం లేదే. ఎందుకు ఇలా జరిగింది? తల పట్టుకుని కూర్చున్నాడు. జానకి నెమ్మదిగా కొడుకు దగ్గరకు చేరింది. కంగారు పడుకు నాన్న, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తాంగా, ఆయనకంతా తెలుస్తుంది అంటూ కొడుకును ఓదార్చింది. కానీ ఆమెకు మటుకు ఇదంతా ఏదో సీరియస్ విషయమే అయి ఉండాలనిపించింది. ఎంతమంది పురుళ్ళు పోసుకోవటం లేదు? అందరికీ హార్మోన్ల మార్పులు ఇంత విపరీతంగా ఉంటాయా? ముఖ్యంగా పాప దగ్గరికి ఎవరిని రానికపోవటం ఏంటి? ఎంత సర్దుకుందామనుకున్నా సర్దుకోలేకపోతుంది జానకి. మర్నాడు స్పెషలిస్టు దగ్గరికి వినీత రిపోర్టులు తీసుకుని అందరూ వెళ్లారు. ఆయన కేసునంతా క్షుణ్ణంగా పరిశీలించారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి వివరించారు. చూడండి, మీరందరూ చదువుకున్నవారు, ప్రపంచ జ్ఞానం ఉన్నవారు. ఇప్పుడు మీకందరికీ తెలుసున్నదైన ఒక విషయం వివరించాలి. మన పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఆడదికి ప్రసవం అన్నది మరొక జన్మ లాంటిదని. ఆ సమయంలో స్త్రీ శారీరకంగానూ మానసికంగానూ చాలా రకాల మార్పులకి, ఒత్తిడులకి లోనవుతుంది. కొత్తగా తల్లి అయ్యే స్త్రీ గురించి మన దేశంలో కన్నా విదేశాల్లో చాలా పరిశోధనలు చేశారు. శరీరము, మనసు కూడా ఎన్నెన్నో రకాల మార్పులకి, ఉద్వేగాలకు లోనవుతుందో చెప్పారు. అందుకే మనవాళ్ళు కూడా తల్లి అయ్యే ప్రతి స్త్రీ మనసు ప్రశాంతంగా, సంతోషంగా ఉంచాలని కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటారు. మెడికల్ సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో నెల తప్పినప్పటి నుంచి గర్భవతి అయిన మహిళ డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంటుంది. వినీత విషయంలో మీరంతా ఏమీ తక్కువ చేయలేదు. అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా అత్తామామలు, భర్త ఆమెను చూసుకున్నారు. మానసికంగానూ శారీరకంగానూ కూడా ఆమెకు ఏ లోటు లేదు. కానీ ప్రసవం తర్వాత వినీత ఇలా ప్రవర్తిస్తుందంటే ఎందుకని మనం ఆలోచించాలి. ఆసక్తిగా వింటున్న శ్రోతలు కుర్చీలో కాస్త ముందుకు జరిగారు. మెడికల్ సైన్స్ ప్రకారం చెప్పాలంటే ప్రసవమైన స్త్రీలలో 90% మంది ఆ తర్వాత జరిగే ప్రసవానంతర రక్తస్రావానికి ఒక విధమైన మానసిక బలహీనతలకు గురవుతారు. కానీ అందులో 50% మంది ఆ తర్వాత 4 రోజుల్లోనే మానసికంగా దానిలో నుంచి బయటపడతారు. మరో 20% మంది ప్రసవమైన 2 వారాల్లో మామూలు మనుషులవుతారు. కానీ 20% మందిలో మటుకు ఈ మానసిక రుగ్మత అన్నది 2 వారాలైనా పోదు. ఆ కోవలోకే వచ్చింది ఇప్పుడు ఈ వినీత. ఎందుకంటారండి? ఆతృతగా అడిగింది సుగుణ. అడగటమైతే సుగుణే అడిగింది, కానీ జవాబు వినటానికి అక్కడున్న అందరూ అంతే ఆతృతతో చూస్తున్నారు. దానికి చాలా కారణాలుంటాయి. ప్రసవానికి ముందు వినీత చాలా సంతోషంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ కూడా అంతా బాగానే జరిగింది. ఆ తర్వాతే ఆమెలో ఈ వింత ప్రవృత్తి కనపడుతోందంటే దాని వెనక ఏదైనా బలమైన కారణం ఉండుండాలి. ఆమె మనసు మూలల్లో ఎక్కడో ఆమెకే తెలియని ఒక భయం, భీతి ఉండుండాలి. సొంత తల్లిదండ్రులకు కూడా పాపనివ్వటం లేదంటే ఆమె మనసులో ఉన్న భయం ఏమిటో మనకు తెలియాలి. అప్పుడు కానీ మనం దాని గురించి ఏమీ చేయలేము. డాక్టర్ మాటలు వింటున్న వాళ్లకు విషయం మరింత అయోమయంగా అనిపించింది. డాక్టర్ మళ్ళీ అన్నాడు, దీనికి మెడికల్ భాషలో చాలా పెద్ద పదమే ఉంది,
ఇటువంటి దానిని మా వైద్య పరిభాషలో పోస్టాప్టమ్ డిజార్డర్ అంటాం. మామూలు భాషలో చెప్పాలంటే ది బేబీ బ్లూస్. 10% కేసుల్లో ప్రసవమైన తర్వాత కలిగే శారీరక మానసిక అస్థిరత్వం వలన, శరీరంలో విపరీతంగా జరిగే హార్మోన్ల ప్రభావం వలన మనసు మూలల్లో ఎప్పుడూ దాగున్న భయాలన్నీ బయటపడతాయి. ఇప్పుడు వినీత 10% మహిళల్లో వచ్చే మానసిక రుగ్మతలు ఉంది. దానికి కారణాలేంటో కనుక్కోవాలి. ఎలా తెలుస్తుంది డాక్టర్? భాస్కర్ వెంటనే అడిగాడు. మీరు కంగారు పడకండి, నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఉన్నాడు, నేను స్పెషల్ కేసుగా చెప్తాను, మీరు వెళ్ళి ఆయన్ని కలవండి, కంగారేం లేదు, అంతా సరైపోతుంది అంటూ ఆ సైకియాట్రిస్ట్ పేరు నెంబరు రాసి భాస్కర్కి ఇచ్చాడు. సైకియాట్రిస్ట్ అన్న మాట వింటూ ఉండగానే అందరి ముఖాల్లోనూ మార్పులు వచ్చేశాయి. సుగుణ ముఖంలో కంగారు కనపడితే శేఖర్ ముఖంలో ఆశ్చర్యం కనపడింది. వినయ్ మొహం పాలిపోయింది. జానకి నోట మాట రాలేదు. యాంత్రికంగా నమస్కారం చేస్తూ డాక్టర్ దగ్గర సెలవు తీసుకున్నారు అందరూ. ఆ రాత్రి బయలుదేరి వెనక్కి చెన్నై వచ్చేశారు శేఖరం కుటుంబ సభ్యులు. అప్పటికప్పుడే, అది జరిగి 15 రోజులయ్యింది, అదంతా గుర్తుకొచ్చింది జానకి. ఆ తర్వాత వెయ్యాల వారిద్దరి మధ్య రోజు వినీత విషయమై ఫోన్లో సంభాషణలు జరుగుతూనే ఉన్నాయి. శేఖరు వినయ్ రోజు భాస్కర్ నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. జానకి మటుకు స్తబ్దుగా ఉండిపోయింది. కోడలికి ఈ పిచ్చేమిటో, ఆ చంటిది ఎలా పెరిగి పెద్దదవుతుందో, నిండా 30 ఏళ్ళు కూడా లేని వినయ్ భవిష్యత్తు ఏమిటో ఆమెకు అసలు అర్థం కావటం లేదు. అంత టెన్షన్లో ఉన్న జానకి దగ్గరికి వినయ్ వచ్చి, అమ్మా మనం వినూని ఇంటికి తెచ్చేసుకుందాం అనగానే అందుకే అంత గట్టిగా అడిగింది. పిచ్చిదాన్ని కాపురానికి తీసుకొస్తానంటావేమిట్రా, దాని పిచ్చి నీకు కూడా అంటుకుందేమిటి అంటూ వినయ్ ఇమి మాట్లాడలేక అలా నిలబడిపోయాడు. శేఖర్ గబగబా జానకి దగ్గరికి వచ్చాడు. ముందు నువ్వు కూర్చో అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు. చూడు జానకి, విను, పిచ్చిదేమీ కాదు, నువ్వు ముందు ఆ మాట మానేయి అన్నాడు. పిచ్చిది కాకపోవటం ఏంటండి, మనం కళ్ళారా చూశాము, డాక్టరే అన్నాడు కదా సైకియాట్రిస్టుని కలవమని. సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎవరు వెళ్తారో నాకు తెలియదంటారా, ఎదురు ప్రశ్నించింది జానకి. వినయ్ ముందుకొచ్చాడు. అమ్మా, ముందు నువ్వు విషయం అంతా విను. ఈ 15 రోజుల్లో మామయ్య గారు వాళ్ళు ఎంతమందిని కలిశారో, వాళ్ళేం చెప్పారో అన్నీ చెప్తాను అంటూ తల్లి పక్కన కుర్చీలో కూర్చుని వినయ్ నెమ్మదిగా వివరించాడు. మామయ్య గారికి లక్ష్మి అని ఒక చెల్లెలుండేదిట, అంటే వినూకి మేనత్ అన్నమాట. ఆవిడ పెద్దింట్లో మెట్టి సుఖపడాలని వాళ్ళ అమ్మ నాన్న బోలెడు కట్నం ఇచ్చి సంపన్నుల ఇంటి కోడల్ని చేశారట. కట్న కానుకలతో సరిపెట్టుకోకుండా వాళ్ళ అస్తమానం ఆవిడని ఇంకా డబ్బు తెమ్మని పుట్టింటికి పంపుతూ ఉండేవారట. ఆ సమయంలోనే మామయ్య గారి తండ్రికి వ్యాపారంలో నష్టం వచ్చిందిట, అందుకని వియ్యాల వారు అడిగినవి ఇవ్వలేకపోయారట. అప్పుడే ఆ విను మేనత్త లక్ష్మికి మగపిల్లాడు పుట్టాడుట. లక్ష్మి అత్తవారు వచ్చి పాలు తాగుతున్న పురిటి కందుని లక్ష్మి వద్దని వేడుకుంటున్నా వినకుండా, వీడు మా వంశాంకురం, నువ్వు డబ్బు తీసుకుని మా ఇంటికి వచ్చాక వీడిని చూసేది అంటూ బలవంతంగా లాక్కుపోయారట. ఆ బాధ భరించలేక పచ్చి బాలింతరాలు లక్ష్మి అస్తమానం పిల్లవాడి కోసం ఏడుస్తూ ఉండేదిట. ఆ ఏడుపే ఆ పచ్చి బాలింతరాలని ఉన్మాదంలోకి దింపిందిట. ఒక గుడ్డల మూట పట్టుకుని నా బాబును నేనివ్వను నేనివ్వను అంటూ తిండి తిప్పులు లేకుండా హృదయ విదారకంగా ఏడ్చేదిట. ఎవ్వరిని, ఆఖరికి వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా ఆ గుడ్డల మూటను పట్టుకొని కూడా పట్టుకొనిచ్చేది కాదుట. ఆ గుడ్డల మూటే తన బిడ్డ అన్న భ్రమలోనే ఉండేదిట. డబ్బు సమకూర్చలేక ఆమెను అత్తింటికి పంపలేకపోయారట తల్లిదండ్రులు. తను కన్న బిడ్డను మళ్ళీ చూసుకోలేకపోయిందిట విను మేనత్త లక్ష్మి. ఆ భ్రమలోనే ఆవిడ చనిపోయిందిట. ఇదంతా సరిగ్గా వినూకి 8 ఏళ్ళప్పుడు జరిగింది. తెలిసి తెలియని వయసులో ఇంట్లో మేనత్త పిల్లవాడి కోసం ఏడ్చే ఏడుపు విను మనసులో ముద్రపడిపోయింది. ఆ విషయం ఆమె మనసు పొరల్లో ఎక్కడ ఉందో కానీ మళ్ళీ వినూకి డెలివరీ కోసం మత్తుమందిస్తారన్నప్పుడు గుర్తుకొచ్చింది. తనకి మత్తుమందిచ్చేసి తన పాపను తీసుకెళ్ళిపోతారనే దృఢమైన అభిప్రాయం కలిగింది వినూకి. సాధారణంగా డెలివరీ అయ్యాక ఆడవారిలో కలిగే హార్మోన్ల మార్పు వలన, నరాల బలహీనత వలన, ఎక్కువగా మానసిక ఆందోళనకు గురవటం వలన విను తనని తాను సంభాళించుకోలేకపోయింది, అందుకని అలా ప్రవర్తించింది. అంతేకాని విను పిచ్చిది కాదమ్మా. విను గురించి అంత వివరంగా చెప్తున్న వినయ్ని విచిత్రంగా చూసింది జానకి. శేఖర్ ముందుకొచ్చాడు. అవును జానకి, ఈ 15 రోజుల్లోనూ రోజు బావగారితో మాట్లాడుతున్నాను కదా, ఆయన చెప్పారు
సైకియాట్రిస్ట్ వినూని బాగా పరీక్షించి కారణం ఇది అని చెప్పగానే స్పెషలిస్ట్ విను తొందరగా కోలుకోవటానికి మంచి మందులు ఇచ్చాడట. కానీ మందులతో మాత్రమే పని జరగదని, దానితో పాటు ఇంట్లో వారి సహకారం వినూకి చాలా కావాలని చెప్పాడట. వాళ్ళు కౌన్సిలింగ్లో ఎలా చెప్పారో అలాగే జాగ్రత్తగా విను మనసు కుదుట పడేటట్టు చూసుకుంటున్నారట. ఇన్నాళ్ళు నెమ్మది నెమ్మదిగా మార్పు కనపడుతుందిట. ఇప్పుడు పాపని వాళ్ళ అమ్మా నాన్నలకు అందిస్తోందిట విను. వాళ్లతో పాటే మన సహకారం కూడా ఉంటే తొందరగా మనుషుల్లో పడుతుందని డాక్టర్లు చెప్పారు. అందుకనే వినూని ఇక్కడికి తీసుకొస్తున్నామని చెప్పారు బావగారు అన్న శేఖర్ మాటలకు తలెత్తి చూసింది జానకి. వినయ్ తల్లి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అమ్మా, భార్యను ఎలా చూసుకోవాలో నువ్వే ఇదివరకు ఎన్నోసార్లు చెప్పావు. ఏ తండ్రి కూడా కూతురికి తిండి పెట్టుకోలేక పెళ్లి చేసి పంపించడు. మన వంశం నిలబెట్టడానికి ప్రాణంలా పెంచుకున్న కూతుర్ని మన ఇంటికి పంపుతాడు. మన ఇంటికి వచ్చిన లక్ష్మిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని నువ్వు నాతో ఎన్నిసార్లు చెప్పలేదమ్మా. మన ఇంటి లక్ష్మికి ఇప్పుడు నిజంగా మన సహకారం కావాలమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భార్యని రావద్దనటం ధర్మమేనంటావా, నువ్వే చెప్పు అని అడిగాడు. కానీ అనబోతున్న జానకిని మరి మాట్లాడనివ్వకుండా, వాళ్ళు రేపు వస్తున్నారు, అత్తవారింట్లో వారు కూడా విను కోలుకోవటానికి సహకరించాలని డాక్టర్ చెప్పారట. మన ఇంటికి వచ్చిన పిల్లని మనం చూసుకోవాలి కదా జానకి అన్నాడు శేఖర్. కానీ నాకు తెలియదే, భయం వేస్తుంది అంది కంగారుగా జానకి. ఆ రోజు వినూను చూసిన దృశ్యం మర్చిపోలేకపోతుందామే. ఏం పర్వాలేదమ్మా, విను అమ్మా నాన్న కూడా వస్తున్నారు, అంతా ఉన్నాం కదా అన్నాడు శేఖర్. జానకి మనసుకు సర్ది చెప్పుకుందుకు ప్రయత్నిస్తుంది. మర్నాడు సాయంకాలం ఫ్లైట్కి చంటి పిల్లని వినూని తీసుకుని వచ్చారు భాస్కరు సుగుణలు. భయం భయంగా కోడల్ని పరిశీలించింది జానకి. 15 రోజుల క్రితం కన్నా కాస్త మార్పు కనపడుతోంది. కానీ విను కళ్ళల్లో ఆ బెదురు భయము పోలేదు. తల్లి భుజాల చుట్టూ చెయ్యి వేసి నెమ్మదిగా నడిపిస్తూ లోపలికి తీసుకొస్తే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది. 4 ఏళ్ల పాటు మసిలిన ఇంటిని కూడా కొత్త ఇంటిని చూస్తున్నట్లు గోడలు కప్పు చూడటం మొదలుపెట్టింది. క్షణక్షణం చంటి పిల్లను తనకు మరీ దగ్గరగా పొదుపుకుంటోంది. డాక్టర్లు హారతి ఇవ్వటం, దిష్టి తీయటం లాంటివి చేయొద్దని, దాని వలన అనుమానాలు తలెత్తవచ్చు అన్నారని భాస్కర్ దగ్గర విని ముందే శేఖర్ చెప్పటం వలన జానక అలాంటివి ఏమీ చేయలేదు. సుగుణ నెమ్మదిగా వినూని ఆమె గదిలోకి తీసుకెళ్ళింది. ఒక్క సుగుణకి తప్పితే మరింకెవ్వరి చేతికి పాపనివ్వటం లేదు విను. శేఖర్ కుటుంబ సభ్యులందరికీ భాస్కర్ డాక్టర్ చెప్పినవన్నీ వివరించాడు. వినీతతో ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అన్నీ విపులంగా చర్చించాడు. అవన్నీ విన్న జానకి భయపడింది. అది చూసిన సుగుణ, వదిన గారు, వినూకి పూర్తిగా నయమయ్యేదాకా మేం కూడా ఇక్కడే ఉంటామండి. డాక్టర్లు అమ్మా నాన్నలతో పాటు భర్త అత్తమామల సహకారం కూడా ఉంటే తొందరగా కోలుకుంటుందని అన్నారని ఇలా తీసుకొచ్చాము. అసలు ఇలా వస్తామని అడగటానికి మేము చాలా భయపడ్డాము. చాలామంది ఈ పిల్ల పిచ్చిదైపోయింది, మాకొద్దు అని మీరు అంటారని చెప్పారు. కానీ మీరు పెద్ద మనసు చేసుకుని మాకు ఈ అవకాశం ఇచ్చారు. మీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే అంటూ కళ్ళనీళ్లతో 2 చేతులు ఎత్తి దండం పెట్టింది. జానకి కంగారుగా, అయ్యయ్యో అలా అనకండి విను, ఈ ఇంటి కోడలు. మా వినయ్ మనసులో ఉన్న విను కోసం ఏదైనా చేస్తాను, కానీ ఏం చేయాలో ఏమిటో కాస్త మీరు చెప్తూ ఉండండి అంతే అంది. జానకి మాటలకు సుగుణ మనసు నిండిపోయింది. ఇంత మంచి అత్తగారు వినూకి దొరికినందుకు పొంగిపోయింది. ఏమీ లేదండి, ఎవరైనా పాపని తన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతారేమోననే భయం వినూలో పోవాలంటే ఇంట్లో ఉన్నవాళ్ల మీద వినూకి నమ్మకం కలగాలని డాక్టర్ చెప్పాడు. ఈ వారం రోజుల్లోనూ మా మీద నమ్మకం కలిగింది వినూకి. వాడుతున్న మందులకు తోడుగా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా వినూకి మానసిక ధైర్యం అందిస్తే తొందరగా కోలుకుంటుందని చెప్పారు. వినూకి కన్నబిడ్డ మీద ఉన్న మమకారం శారీరక మానసిక బలహీనతల వలన ఇలా పిచ్చిలా మారిందని అన్నారు. సుగుణ మాటలు వింటున్న జానకి ఆమె మాటలను మధ్యలోనే ఆపింది. పిచ్చి అనకండి వదిన గారు, అది కన్న కడుపు మీద ప్రేమ. ఆ ప్రేమ వ్యక్తపరిచే తీరు మనకు పిచ్చిలా కనిపిస్తోంది అంతే. మీరు వినీతను తీసుకుని వస్తున్నారనే విషయం తెలిసి శ్రేయోభిలాషులు అనుకునే కొంతమంది మమ్మల్ని కూడా హెచ్చరించారు. సైకియాట్రిస్ట్ దగ్గర వైద్యం చేయించుకుంటున్న పిల్లను మీరింటికి తెచ్చుకోనక్కర్లేదు. పిచ్చిదంటే ఏ కోర్టైనా సులభంగా విడాకులు ఇచ్చేస్తుంది. ఆ పిచ్చిదని వదిలించుకుని మరో అమ్మాయిని తెచ్చుకోండి అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. అలా కుదరదన్నామని మమ్మల్ని పిచ్చివాళ్ళనే అన్నారు. లోకం తీరు అంతేలేండి,
పిచ్చికి ప్రేమకి తేడా తెలుసుకోలేరు. నాకేదో గొప్ప మనసుందని మీరు అంటున్నారు, కానీ కాదండి, నేను అమ్మనే. నా కొడుకు మీద నాకు పిచ్చి ప్రేమే. అందుకనే ఆ కొడుకు కోసమే వినూని దగ్గరికి రానిచ్చాను. ఆ కొడుకు సంతోషం కోసం ఏమైనా చేస్తాను. ఆ ప్రేమకు మీరు మరొక పేరు పెట్టుకుంటే పిచ్చి అనే అనుకోండి. ప్రేమ పిచ్చి ఒకటే అంటున్న జానకి చేతులెత్తి దండం పెట్టింది సుగుణ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.